తెలంగాణ ప్రభుత్వం కుల సంఘాలను ప్రోత్సహిస్తుందని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ అన్నారు. కుల సంఘాల సంక్షేమం కోసం అనేక నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నర్సింగాపూర్లో డిఎంఎఫ్టి నిధులతో 27,60,000 రూపాయల నిధులతో మహిళా సంఘ భవన నిర్మాణానికి, శాలివాహన భవన నిర్మాణానికి, అంబేద్కర్ సంఘ ప్రహారి నిర్మాణానికి, డిసిఎంఎస్ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, టీఆర్ఎస్ రాష్ట నాయకులు జోగిన్పల్లి రవీందర్రావు, ప్రేమ్ సాగర్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ కుల సంఘాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనేక నిధులు మంజూరు చేస్తోందన్నారు. మహిళలు సాధికారత సాధించడం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కుల వృత్తులు కాలగర్భంలో కలిసిపోయాయని, కుల వృత్తులను వదిలి ప్రజలు వలసపోయారని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనేక నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. మహిళా సాధికారత కోసం, వారు ఆర్థికంగా ఎదగడం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్పర్సన్ను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, ఎంపీడీఓ నల్లా రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో డిఎంఎఫ్టి నిధులతో 27,60,000 రూపాయలతో మహిళా సంఘభవనము, అదేవిధంగా శాలివాన సంఘభవనము, ఇలా అంబేద్కర్ ప్రహారి గోడ, అదేవిధంగా తాపీ కార్మికులకు సంబంధించినటువంటి భవనానికి ఇవాళ భూమి పూజ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉన్నది. గౌరవ వాళ్ళను ఆర్థికంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండడం కోసం, ఆ జాతులు జాగృతం కావడం కోసం ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం. అంతేకాకుండా గొల్ల కుర్మలు బ్రహ్మాండంగా ఒక్కొక్క ఇంటికి 1,00,000 రూపాయల యూనిట్ కింద గొర్రెలను పంపిణీ చేసి, గతంలో 2014 కంటే ముందు మరి ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల ద్వారా మాంసాన్ని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ చేపలను కానీ మాంసాన్ని కానీ వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం నెరవేరుతూ ఉన్నది. మరి బంగారు తెలంగాణకు మార్గదర్శకం కనుక ఇవాళ బోయినపల్లి మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి మా రైతన్నలు, మహిళలు కూడా చాలా. చొప్పదండి నియోజకవర్గంలో బోయినపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామ ఈరోజు ఏ రాష్ట్రంలో ఏర్పడినటువంటి విధంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇందాక ముద్దలు చెప్పినట్టుగా ఎన్నో నిధులు విధులు ఇచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలను కుల సంఘాలు ఎదగాలని ఈరోజు పలు కుల సంఘాల భవనాలకు భూమి పూజ చేసుకోవడం జరుగుతున్నది. అందుకు ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 3.5 సంవత్సరాలలోపే చేసిన ఘనత మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే ఈరోజు మన రాజరాజేశ్వరం మిడ్మానేర్లో చూస్తూ ఉంటే బ్రిడ్జి మీదకి వెళ్తూ ఉంటే ఇక్కడికి చూడనంత కనుసూపు మేరకు నీరు కనిపించుతున్నది. అందుకు ఈ మన ప్రాంత రైతులు, మన ప్రాంత ఈ సిరిసిల్ల